రాధగారు చెప్పండి, మా అన్నయ్యను చూసినప్పుడల్లా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? నేను ప్రతిసారి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, చెప్పండి రాధగారు అని ఈ విధంగా అంటూ అడుగుతూ ఉంటే ఆను ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అంటే అది అది అనే విధంగా అంటూ ఉంటే, రాధగారు ఖచ్చితంగా మీరు దేనికో కంగారు పడుతున్నారు, ఏదైనా చెప్పాలనుకుంటే సమస్య ఉంటే చెప్తేనే కదా రాధగారు ఆ విషయం ఏదైనా సరే సాల్వ్ అవుతుంది. చెప్పండి రాధగారు, మీ మనసులో ఏముందో చెప్పండి. ఎందుకు ప్రతిసారి మా అన్నయ్యను చూసినప్పుడల్లా మీరు ఎందుకు కంగారు పడుతున్నారో చెప్పండి రాధగారు అని అంటూ ఉంటే, అయ్యో ఉష, అదేం లేదు లేదు రాధగారు, ఏదో విషయం మీరు దాస్తున్నారని నాకు అర్థమవుతుంది, మీరు ఎందుకు ఏ విషయం దాస్తున్నారో చెప్పండి అని ఉష అంటూ ఉంటే, అప్పుడు అను మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఉషాకు నేను అసలు నిజం చెప్పలేను, అలా అని అబద్ధం కూడా చెప్పలేకపోతున్నాను, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఇలా నేను ఎన్నిసార్లు ఈ కుటుంబాన్ని మోసం చేయాలో కూడా తెలియట్లేదు అని అను అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఏమైంది రాధగారు అడుగుతుంటే, మీలో మీరే ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్నారు చెప్పండి అని అంటూ ఉంటే, అంటే అది అది అనే విధంగా అను అంటూ ఉండగా అంతలో సుగుణ వస్తుంది. ఏమైందమ్మా, ఇక్కడే ఉన్నారు, భోజనం చేస్తున్నారండి అని అనగానే, ఆ వస్తున్నానండి పదండి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి రాధగారిని అడిగినా కూడా విషయం చెప్పకుండా అలా వెళ్ళిపోయింది ఏంటి అని మనసులో ఉష అనుకుంటూ ఉంటుంది. అంతలు సుగుణ, ఏమైందమ్మా ఇక్కడే ఆగిపోయావు రా అని అనగానే, సరే అమ్మా వస్తున్నాను పద అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అంతలో అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ట్రంక్ పెట్ట కింద పడిపోతుంది. ఇక పెట్టెను తెరవగానే అందులో ఉన్న అను ఫోటో బయటపడుతుంది. ఇక అను ఫోటోని చూసి, ఇది రాధగారు పెళ్లి కాక ముందుకు అయ్యంటారు అని విధంగా అంటూ ఆ ఫోటోను అలానే చూస్తూ ఉంటుంది ఉష. ఇక వెంటనే ఆ ఫోటోను చేతిలో పట్టుకొని, ఈ ఫోటోలో ఉన్న రాధగారు మా అన్నయ్యకు దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది కదా, ఖచ్చితంగా వీళ్ళు జోడి చూస్తుంటే దగ్గరవుతే బాగుంటుంది, ఎలాగో రాధగారిని మా అన్నయ్యని ఒకటి చేస్తే పోలే అని ఈ విధంగా అనుకుంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఆర్య గుడికి వెళ్తాడు, అమ్మవారి ముందు చేతులు జోడించి మొక్కుకుంటాడు. నా అను ఎక్కడ ఉన్నా సరే నా కళ్ళ ముందు కనబడేలా చూడు తండ్రి, నేను ఎప్పుడు ఏ రోజు ఏ వరం కూడా కోరుకోలేదు, ఈరోజు చేతులు జోడించి నీ ముందు నేను అడుగుతున్నాను, నా అనుని నా దగ్గర చేర్చు అని ఆర్య చేతులు జోడించి అమ్మవారి ముందు అడుగుతూ ఉంటాడు. అదే సమయానికి ఉష వస్తుంది, అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నావా, నేను ప్రదక్షిణలు చేస్తున్నాను నీ కోసమే చూస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నావా అని, నేను ఇక్కడే ఉన్నానమ్మా. అవునా అన్నయ్య, ఈరోజు కార్తీక మాసం కదా, ఆడవాళ్ళందరూ కూడా గుడికి వచ్చి 108 ఒత్తులను వెలిగిస్తారు, మనసులో ఏదైనా కోరిక ఉంటే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో నెరవేరుతుంది అన్న నమ్మకంతో ఆడవాళ్ళు, పెళ్లి కాని ఆడవాళ్ళు కూడా వచ్చి దీపాన్ని పెట్టేసి వెళ్ళిపోతారు. అలాగే అన్నయ్య, నాకు ఒకే ఒక కోరిక ఉంది. ఏంటమ్మా అది? నీ పెళ్ళి చూడాలని ఉందన్నయ్య. అవునా, ఇదిగో అన్నయ్య నీకు ఒకటి చూపించాలి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అయితే నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది, ఎలా ఉందన్నయ్య అని అంటూ ఉంటే, అంతలో ఆర్య ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఈ ఫోటో ఎక్కడిది చెప్పమ్మా, ఈ ఫోటో ఎక్కడిదో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే, ఏమైందన్నయ్య అసలు నీకు ఎవరిచ్చారు, ఎక్కడ ఎక్కడైనా చూసావా చెప్పు అని ఆర్య ఈ విధంగా అడుగుతూ ఉంటే, ఏమైందన్నయ్య అలా అడుగుతున్నావు, అసలు తను ఎవరో కాదన్నయ్య, రాధగారే మన ఇంట్లో ఉంది కదా, అక్కి అభి వల్ల తల్లి అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు. అంటే ఇన్నాళ్ళుగా నేను అను దగ్గరే ఉన్నాను కానీ అను నా ఎదుటకు రాలేక ముసుగు వేసుకొని నా ముందు ఉందని అర్థమైంది, అను అసలు నిజం తెలియక నువ్వు నీలో నువ్వే బాధపడుతూ నన్ను కూడా మరింత బాధ పెట్టావని అర్థమవుతుంది అని ఆర్య అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఏంటన్నయ్య ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి అడుగుతున్నావేంటి, ఏం జరిగింది? అదేం లేదమ్మా అదేం లేదు, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. సరే అమ్మా నేను వెళ్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఏమైంది అన్నయ్య ఏమో రాధగారి ఫోటో చూపించగానే సడన్గా వెళ్ళారు, ఇక అన్నయ్యను చూడడానికి ఏమో రాధగారు కంగారు పడతారు.
ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. కానీ విషయం మాత్రం రాధగారిని అడిగితే చెప్పట్లేదు. ఏంటో తెలుసుకోవాలి అని ఈ విధంగా ఉష అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆర్య మాత్రం అను గురించి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక జరిగిన సంఘటన అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు కూడా నా అను నాకు దగ్గరే ఉంది, కానీ నేనే గుర్తుపట్టలేకపోయాను. అను, ఇక నీ చెయ్యిని వదలను ఎప్పటికీ ఎన్నటికీ. అంటే అక్కి అబ్బే నా పిల్లలేనా, నా పిల్లలేనా, ఇన్నాళ్ళు నాకు దగ్గరగా ఉన్నా నేను గుర్తుపట్టలేకపోయాను. అసలు తండ్రి కోసం ఎవరినో ఎవరో అని టెస్ట్లకు కూడా పంపించాను, నేను తప్పు చేశాను అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆర్య. ఇక మరోవైపు మాత్రం నీరజ్ హాస్పిటల్కి వెళ్తాడు. సార్, మీరు ఫోన్ చేశారు కదా, చెప్పండి సార్ ఈ బ్లడ్ శాంపిల్స్ ఎవరికి సంబంధించినవో చెప్పండి అని ఈ విధంగా నీరజ్ అడుగుతూ ఉంటాడు. ఇంకొద్ది క్షణాల్లో రిపోర్ట్స్ రాబోతున్నాయి అని డాక్టర్ చెప్పగానే ఇక నీరజ్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు జెండేకి నీరజ్ ఫోన్ చేస్తాడు. హలో జెండే, చెప్పు నీరజ్ సార్, ఇదిగో రిపోర్ట్స్ దగ్గరికి వచ్చాను. అక్కి అబ్బాయిల తండ్రి ఎవరో మనకు ఇంకొద్ది సేపట్లో తెలియబోతుంది. అవునా, ఆర్య కూడా ఎప్పుడెప్పుడు ఆ పిల్లలకు వాళ్ళ తండ్రిని చూపించాలా అని తపన పడుతున్నాడు. ఇక దీంతో వాళ్ళ ప్రాబ్లం కూడా కాస్త కూస్తో సాల్వ్ అవుతుంది అని సెండే చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అను బాధపడిపోతూ ఇంట్లో ఉంటుంది. ఆర్య పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతలో సుగుణ ఇంటి ముందు ఉండి, ఏమైంది సూర్య, ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి ఇంత ఆయాసంగా? అమ్మా అది ఒక్క నిమిషం అమ్మా అని అంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అను కోసం చూస్తూ ఉంటాడు. అంతలో సుగుణ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి సూర్య రాధగారి రూమ్లోకి వెళ్ళాడు అని విధంగా అంటూ రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఆర్య మాత్రం అను గురించే వెతుకుతూ ఉంటాడు. కానీ అను ఆ రూమ్లో కనిపించడు. అప్పుడు వెంటనే, ఏమైంది సూర్య, రాధగారి రూమ్లో ఏం వెతుకుతున్నావు? అమ్మా అది అది ఒక్క క్షణమమ్మా అని అంటూ ఇక వెంటనే ఆర్య అను కోసం ఇల్లంతా కూడా పరిగెత్తుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాన్సీ కంగారు పడిపోతూ ఉంటుంది. నీరజ్ హాస్పిటల్కి వెళ్ళాడన్న నిజం తెలుసుకుని వెంటనే మాన్సీ బయలుదేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నీరజ్ మాత్రం ఆ రిపోర్ట్స్ని చూడటానికి వీల్లేదు. బ్రోయిన్లానే అసలు తండ్రిని తెలిస్తే ఇక కలిసిపోతారు. ఆ తర్వాత ఇక ఇద్దరిని ఎప్పటికీ ఎన్నటికీ విడగొట్టలేమో, త్వరగా త్వరగా పోనివ్వు డ్రైవర్ అని మాన్సీ అంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి రిపోర్ట్స్ వస్తాయి. ఇదిగోండి సార్ అని అంటూ డాక్టర్కి రిపోర్ట్స్ రాగానే అప్పుడు వెంటనే డాక్టర్ నీరజ్ చేతిలో రిపోర్ట్స్ పెడతాడు. ఇదిగోండి, దీన్ని బట్టి వాళ్ళ తండ్రి ఎవరో తెలిసిపోతుంది అని అంటూ రిపోర్ట్ పేపర్స్ని నీరజ్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. అదే సమయానికి మాన్సీ హాస్పిటల్కి చేరుకుంటుంది. వెంటనే మాన్సీ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.